మీరు ఎందుకు సౌండ్ చేస్తున్నారు? ఎవరన్నా మనిషి ఉన్నారా ఇక్కడ? ఏమన్నా ఆత్మలు ఉన్నాయా? మెడిసిన్ రూమ్ అనుకుంటాను. ఎట్లే దారి ఎట్లేనా? చెట్లు చూడండి ఎంత భయంకరంగా ఉన్నాయి. ఈ లోపలికి వెళ్ళే దారే చాలా భయంకరంగా ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మన యూట్యూబ్ ఛానల్లో ఏ టైప్ ఆఫ్ వీడియోస్ వస్తుంటాయో చూడండి ఒకసారి. ఈ టైప్ ఆఫ్ వీడియోస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి. సో వీడియో నచ్చితే మాత్రం చూసిన తర్వాత ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. సో మొన్న ఆల్రెడీ హాస్పిటల్ ఏదైతే తీసామో దానికి సంబంధించిన ఇది జనరల్ వార్డ్ అన్నమాట. అవుట్ సైడ్ పేషెంట్స్ నుంచి షిఫ్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించింది. ఈ ప్లేస్కి అయితే అసలు ఎవరు వెళ్ళడానికి కూడా ఒప్పుకోలేదు. చాలా వరకు ఇక్కడ సర్పంచ్ దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని అయితే మేము ఇక్కడ తీయడం జరిగింది. ఏదైనా జరిగితే మా బాధ్యత కాదు అని చెప్పని వాళ్ళు ఒక లెటర్ లాంటిది రాయించుకొని మరీ మాకు తీయడానికి పర్మిషన్ అయితే ఇచ్చారు. సో మరి అంత డేంజరస్ ప్లేస్ అంటే ఇది, మరి అంత డేంజరస్గా ఏముందో మనకేం కనిపిస్తుందో నాకైతే తెలుసుకోవాలని చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ద సౌండ్ వచ్చింది. హలో, వినండి సౌండ్. ఎవరో ఇద్దరు ముగ్గురు మాట్లాడుతున్నట్టు సౌండ్ అయితే వస్తుంది నాకైతే. హలో, ఓయ్ సౌండ్ అయితే కంటిన్యూగా ఏదో ఏడుస్తున్నట్టు సౌండ్ అయితే మాకు వినిపిస్తుంది, బట్ ఎక్కడి నుంచి వస్తుందో క్లారిటీగా కనుక తెలియట్లేదు. హలో, ఇటు నుంచి వస్తుంది. ఎట్ల నుంచి వస్తున్నాయి సౌండ్? ఇటు ఇటు చూస్తున్నప్పుడు ఏమో ఇటు వస్తుంది, ఇటు చూస్తే ఇటు వస్తుంది, అర్థం అవ్వట్లేదు. కంపెనీ ఇవంతా చూసుకో. ఏయ్, ఏం సౌండ్ వచ్చింది? భయంకరంగా సౌండ్స్ అయితే వస్తున్నాయి. ఎవరు ఏమైనా రాక్ చేసి? నువ్వేనా అమ్మా అరిచేది?
నువ్వేనా ఇక్కడ ధైర్యంగా తిరుగుతున్నావు? సార్ చూయి, ఇదైతే ఇంకేం లేదు, ఇక్కడ ఒక రెండు తొట్టెలు లాంటివి అయితే ఉన్నాయి. వా, అది చూసి నిజంగా చేశాను చూడు, ఎంత భయంకరం కదా. మేఘన్ ఉన్నట్టు చూడంగానే గుండి తెల్లంచి. ఈ బొమ్మను చూసి అయితే నిజంగా అక్కడి నుంచి లైట్ ఇలా వేయగానే అసలు ఆ బొమ్మ గీసినంతనే ఎవరో కానీ ఇదే ఒక పెద్ద దెయ్యం లాగా ఉంది. అసలు ఇక్కడ దెయ్యం ఉందో లేదో తెలియదు కానీ ఇదే దీన్నే చాలా భయంకరంగా ఉంది నాకైతే. కానీ సౌండ్స్ ఇప్పుడు దాకా అక్కడి నుంచి వచ్చాయి, అటు నుంచి అటు వస్తుంటే అటు వస్తున్నాయి. ఎటు వెళ్ళాలో ఎటు చూడాలో ఆ సౌండ్స్కి అటు మేము ఆ ప్లేస్కి వెళ్ళే లోపల సౌండ్ మాయమైతే ఇటు సైడ్ నుంచి వస్తుంది. హలో, చూసారా? హలో అనగానే ఏదో సౌండ్స్ వస్తుంది. హలో, ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? ఇంతకుముందు ఇటే కదా వచ్చాం మనం. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా మనిషి? ఎవరన్నా ఉన్నారా ఇక్కడ మీరు? హలో, చూడు సౌండ్ ఆగిపోయింది. ఎవరు ఎవరు అక్కడ వచ్చేది? ఎవరు ఎవరు అటు ఇటు తిరుగుతున్నారు? ఎవరు ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నారా, మూరుగుతున్నారా, ఏం చేస్తున్నారు? ఆగిపోయినాయి ఇప్పుడు సౌండ్స్ కదా. ఎవరు పిలుస్తున్నట్టు? మమ్మల్ని పిలుస్తున్నారా? మీ ప్లేస్లోనే ఉన్నాం, మీరు మాతో ఏదైనా మాట్లాడాలనుకుంటున్నారా? ఎవరు ఇద్దరు ఒక నడిచినట్టు అనిపిస్తుంది. ఈ లాస్ట్ నుంచి ఆ లాస్ట్కి అంటే వార్డు కదా, మళ్ళీ సౌండ్ ఇటు వచ్చింది కదా, అటు పోతే ఇటు, ఇటు పోతే అటు, చూసారు కదా. ఇది ఇక్కడి నుంచి ఆ లాస్ట్ వరకు, మిగతా అదంతా ఇట్లా రూమ్స్ రూమ్స్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, నాకైతే గూజ్ బంప్స్. అదో మళ్ళీ సౌండ్స్ చూడండి, మేము ఇప్పుడు ఇటు వచ్చాం, అటు సైడ్ సౌండ్స్ వస్తుంది, అటు వెళ్ళగానే మళ్ళీ ఇక్కడి నుంచే సౌండ్స్ అయితే రావడం మొదలవుతుంది. హలో, ఎవరు చూసారా? ఇగో ఏంటా సౌండ్? ఏందన్నా, ఎవరు పరిగిస్తే వెళ్తున్నట్టు నా తీరుని వెళ్ళుంటారు.
ఇటు దోవలేదు కదా అటు ఇక్కడ నుంచి నాకు ఈ నగరం నుంచి ఇవ్వండి. చూసారు కదా ఇక్కడంతా ట్యాబ్లెట్స్ ఇవన్నీ అలానే పడున్నాయి. పరిగెత్తుతున్నట్టు వచ్చింది నాకు. సో మేబీ ఇది మెడిసిన్ రూమ్ అనుకుంటాను, అందుకే ట్యాబ్లెట్స్ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ట్యాబ్లెట్స్, సో మెడిసిన్ తీసుకునే వాళ్ళు ఇక్కడ నుంచి అలా తీసుకున్నాను అనుకుంటా. చూసారా నేను సౌండ్ చేస్తే నాకు రిటర్న్ సౌండ్ అయితే వస్తుంది. చూసారా నేను కొత్తగానే ఎవరో అటు ఇటు పరిగెత్తుతున్నట్టు. హలో ఎంత సౌండ్ వచ్చింది? ఎవరు? నాకు భయం వేస్తుందా? ఒక నిమిషం ఒక్క నిమిషం భయపడకు, నువ్వు పరిగెత్తకు అటు ఇటు. ఎవరు అక్కడ? ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? నా ఎవరు ఉన్నారన్నా? ఎవరు? భయంకరంగా ఒక రకమైన వాసన స్టార్ట్ అయింది కదా. బా ఎవరు? ఎందుకు మూలుగుతున్నారు? అక్కడ ఏదో వార్డు రాసింది, నాకు తెలుగు చదవడం రాదు. పొంగిపోయింది. ఇప్పుడు దాకా ఇక్కడి నుంచి సాంగ్, ఇక్కడి నుంచి వస్తే అటు నుంచి సాంగ్, విషయం ఏంటో అర్థం కావట్లేదు. హలో ఎవరన్నా ఉన్నారా ఇక్కడ? చెట్టు చూడండి భయంకరంగా ఇట్లా లోపలికి వచ్చేసింది. అబ్బో చూడండి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం, అక్కడ సాంగ్ స్టార్ట్ అయింది, ఇప్పుడు దాకా ఇక్కడ వచ్చింది సాంగ్. ఒకసారి కదా అగోడు. ఓయ్ ఎవరు మీరు? ఎందుకు సౌండ్ చేస్తున్నారు? ఎవరన్నా మనిషి ఉన్నారా ఇక్కడ? ఏమన్నా ఆత్మలు ఉన్నాయా? ఏదన్నా చెప్పాలనుకుంటున్నారా? లేదంటే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటున్నారా? ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. మెల్ల కంగారు పడకు, ఒక రెండు నిమిషాలు. ఇప్పుడు ఇప్పుడు దాకా ఇదే ప్లేస్లో అయితే సౌండ్స్ అయితే వచ్చాయి, ఇప్పుడు ఇక్కడికి వచ్చాం సౌండ్స్ ఆగిపోతున్నాయి. ఇవన్నీ కర్రలతో ఎందుకు ఇలా పెట్టారో అర్థం కావట్లేదు. అగోండి హలో హలో సో గైస్, నేనైతే చూస్తున్నావు కదా ఇప్పుడు కూడా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి, బట్ మేము అక్కడి నుంచి ఇటు ఇటు నుంచి అటు రాగానే సౌండ్స్ అయితే మేము అటు సైడ్కి వెళ్తే ఇటు సైడ్, ఇటు సైడ్కి వెళ్తే అటు సైడ్.
సౌండ్ ఉన్న వల్ల ఎక్కువ అవుతుంది. చూడు ఇప్పుడు ఇప్పుడు దాకా సౌండ్ అయితే ఇక్కడే వచ్చింది, ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి రాగానే సౌండ్ అయితే రావట్లేదు. సో మేబీ నాకు తెలిసి వాళ్ళకి ఇక్కడ ఉండడం ఇష్టం లేదేమో, వాళ్ళు ఏదో మేబీ అట్లా చేసి భయపడిచ్చి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నారేమో. బట్ నేనైతే చూడాల్సినంతసేపు చూశాను, వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వాల్సింది ఇచ్చాను, అరిచాను, వాళ్ళు ఆ సౌండ్స్ తప్ప వాళ్ళైతే ఎటువంటిది రెస్పాన్స్ అయితే రావట్లేదు. మరి ఎటువంటిది మనకైతే కనపడట్లేదు. ఓ మన బెస్ట్ ప్రయత్నం అయితే మనం చేసాం, బట్ నిజంగా ఇక్కడ జనాలు ఏదో చెప్తున్నారో అని అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత, ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత నాకు ఆ ఫీల్ అయితే తెలిసింది, వాళ్ళు చెప్పింది కరెక్టే అని చెప్పని. సో అప్పటికి కొంతమంది మేము లోపలికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త అని మెయిన్ రోడ్ పైన వాళ్ళు మా గురించి వెయిట్ చేస్తున్నారు. అంటే మేము లోపలికి వెళ్ళి సేఫ్గా బయటకు వస్తామా రాదా అన్నట్టు నేను చెప్పాను కదా, సర్పంచ్ గారి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చామని. సో వాళ్ళకి సంబంధించిన రిలేటెడ్ మనుషులు లోపలికి అయితే రావడానికి వాళ్ళు ధైర్యం సరిపోలేదు, మేము రాము అని అన్నారు. బట్ మేము లోపలికి వెళ్ళాలో సేఫ్గా బయటకు వచ్చేదాంతవరకు ఆయన మాకు బయట రోడ్ పైన అయితే కాపలా ఉంచాడు. చూస్తున్నాము ఇక్కడ చెప్పింది, వాళ్ళు చెప్పింది అయితే వాస్తవమే. బట్ మనకైతే సింటమ్స్ అయితే నాకు ఒక ఫీల్ తెలుస్తుంది, సౌండ్స్ అయితే వస్తున్నాయి, కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఏదన్నా జంతువులు అనడానికి ఇక్కడ అంతా ఓపెన్గానే ఉంది, ఎటువంటిది జంతువులు కూడా ఇక్కడ తిరిగే చోటు అయితే కనపడట్లేదు. ఒకవేళ ఎవరన్నా కొంతమంది సైకోస్ ఎవరన్నా ఉన్నారేమో అని చెప్పి అనుకుందాం అనుకున్నా, ఇక్కడ ఎటువంటి బ్యాడ్ యాక్టివిటీస్ అయితే మందు బాటిల్స్ కానీ అలాంటిది అయితే జరగట్లేదు. బట్ మేము ఒక రూమ్లోకి వెళ్ళి ఇంకొక రూమ్లో నుంచి వచ్చేటప్పుడు అయితే ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఆ రూమ్కి అయితే సౌండ్స్ అయితే షిఫ్ట్ అవుతున్నాయి. అదే రకంగా నేను వెళ్ళినప్పుడు అయితే సౌండ్స్ అయితే ఆగిపోతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజంగా తీసుకోవాలో, లేదంటే ఎవరైనా నిజంగా దీన్ని ఇలా చేసి మూసేయాలని చెప్పి ఎవరైనా ప్రయత్నిస్తున్నారో తెలియదు. బట్ నేను అనుకోవడం అయితే కంపల్సరీ ఇక్కడ ఒక నెగిటివ్ ఎనర్జీ అయితే ఉంది అని అనుకుంటున్నాను. సో అందుకనే ఇక్కడి నుంచి ఈ వీడియో అయితే ఇక్కడితో క్లోజ్ చేయదలుచుకుంటున్నాను. ఎందుకంటే మేబీ వాళ్ళకి మనం ఉండడం ఇక్కడ ఇష్టం లేదేమో, ఎన్నిసార్లు మనం అడిగినా సరే సౌండ్స్ తప్ప వేరే ఎటువంటిది వాళ్ళు రియాక్షన్ అయితే ఇవ్వట్లేదు. సో అందుకని వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నాను. వీడియో చూసిన తర్వాత నచ్చితే మీకు ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దని. సైనింగ్ అప్, బై.